సింగరాయ పాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం కావడంతో ఉదయం నుంచే స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసింది. స్వామికి ప్రత్యేక అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. కాగా వన్ టౌన్ పాత శివాలయం ఆవరణలో ఉన్న షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుడికి కూడా ప్రత్యేక అభిషేకాలను ఆలయ ఇవో హేమలతాదేవి పర్యవేక్షణలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. సింగరాయపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం కావడంతో ఉదయం నుంచే స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయం కిక్కిరిసింది. స్వామికి ప్రత్యేక అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. కాగా వన్ టౌన్ పాత శివాలయం ఆవరణలో ఉన్న షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుడికి కూడా ప్రత్యేక అభిషేకాలను ఆలయ ఇవో హేమలతాదేవి పర్యవేక్షణలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. మార్గదర్శిలో రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ అన్నారు. మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా లేదా అనే సందేహం ఉందన్నారు. రాష్ట్ర విభజన తరువాత స్టాట్యూటరీ డాక్యుమెంట్లు ఫైల్ చేయలేదని మార్గదర్శి ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రతి చిట్ వివరాలు ఇస్తేనే వాస్తవం తెలుస్తుందని తెలిపారు. ఒక చిట్కి సంబంధించిన డబ్బును ఇతర వ్యాపారులకు వాడకూడదని ఐజీ స్పష్టం చేశారు. ఆ చిట్ ఫండ్ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ తెలుసుకోవటాని కోసం, అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాయా అవన్నీ తెలుసుకోవటాని కోసం ఈ ఇన్స్పెక్షన్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్. మనము కొన్ని చిట్ ఫండ్ కంపెనీస్ని ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ అక్టోబర్ 21న ఒక 12 చిట్ ఫండ్ కంపెనీస్ని మనం ఇన్స్పెక్ట్ చేయటం జరిగింది. అవి ఏంటంటే క్యాపిటల్ చిట్ ఫండ్ కర్నూలు, శ్రీ బాలాజీ నంద్యాల, సుదీప చిట్ ఫండ్ అనంతపూర్, స్వర్ణముఖేశ్వర చిట్ ఫండ్ తిరుపతి, బాలచియా బీజీఆర్ చిట్ ఫండ్ ప్రకాశం డిస్టిక్, శ్రీదత్త శ్రీ చిట్ ఫండ్ గుంటూరు, కపిల్ కోస్తా చిట్ ఫండ్ విజయవాడ, ఉషాబాల ఏలూరు, ఎస్టీఆర్ చిట్స్ భీమవరం, సూర్యచంద్ర చిట్ ఫండ్స్ కాకినాడ, జగజ్జనని చిట్ ఫండ్ రాజమండ్రి, చలపతి చిట్ ఫండ్ విశాఖపట్నం. ఇలా ఒక 12 కంపెనీస్ని మనము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 10 డేస్ తర్వాత 31 అక్టోబర్న మనం ఇంకొక 5 యూనిట్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అవి చిరంజీవ చిట్ ఫండ్ విజయవాడ, కపిల్ కోస్తా విజయవాడ రిపీట్ చేయడం జరిగింది, వజ్రకుంట్ర చిట్ ఫండ్ చిట్ ఫండ్ విజయవాడ, జగజ్జనని రాజమండ్రి రిపీట్ చేయడం జరిగింది, అలానే శ్రీ రఘువరన్ చిట్ ఫండ్ అనంతపూర్. ఈ 5 యూనిట్స్ మీద కూడా మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అలానే నవంబర్ 15న ఇంకొక 18 యూనిట్స్ మీద కూడా మనము ఇన్స్పెక్షన్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అంటే 3 విడతలుగా ఒక 35 యూనిట్స్ మీద మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం టు అండర్స్టాండ్ ది ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ది చిట్ ఫండ్ కంపెనీస్, అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా పనిచేస్తున్నాయా లేవా అని తెలుసుకోవటానికి. ఈ ఫైండింగ్స్లో మాకు తెలిసిన విషయాలు విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ విచ్ హ్యావ్ మేజర్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ టు ది పబ్లిక్, వేర్ పబ్లిక్ మనీ ఈజ్ అట్ రిస్క్, మీ ద్వారా ప్రజలకి తెలియచేయటానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అండ్ ఇది ఒక పబ్లిక్ అవేర్నెస్గా కూడా, అలాగే ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామింగ్ కూడా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మహాగణపతిం అంటూ కృతి భట్ ఆలపించిన కీర్తనలు సంగీతాభిమానుల మదిదోచాయి. చిన్న వయసులోనే సంగీత విద్యుషీమణిగా ఖ్యాతి నార్జించిన కృతి చక్కటి కృతులను పాడి పలువురు ప్రశంసలు పొందారు. దుర్గాపురం ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల ఆవరణలో శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో జరుగుతున్న 29వ వార్షిక సంగీత మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన సంగీత విద్వాంసురాలు కృతి భట్ పలు కీర్తనలను ఆలపించి సంగీత అభిమానులను అలరించారు.
వయోలిన్పై దుర్గా భవానీ, మృదంగంపై పారుపల్లి సుబ్బరాయ్ ఫల్గున్, ఘటంపై హరిబాబు సహకరించారు. ఈ సందర్భంగా సంగీత సభ కార్యదర్శి పోపూరి గౌరీనాథ్ మాట్లాడుతూ సంగీత మహోత్సవాలకు చక్కటి ఆదరణ లభిస్తుందన్నారు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది సంగీత విద్వాంసుల కచేరీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 30 ఉత్సవాలు ముగుస్తాయని ఆయన చెప్పారు. శ్రీ సద్గురు సంగీత సభ 29వ వార్షిక సంగీత మహోత్సవాలు మన విజయవాడ దుర్గాపురం ఘంటసాల సంగీత కళాశాలలో చాలా వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజున మనం 5th డే అడుగుపెట్టాం 5వ రోజులోకి. ఈ రోజున విదుషి కృతి భట్ చాలా చక్కని గాయని, అమెరికాలో పుట్టి సంగీతం కోసం మద్రాసులో స్థిరపడి చాలా చక్కగా పాడుతున్నటువంటి వర్ధమాన గాయని. ఈ రోజున వారు మన కచేరీ అందజేస్తున్నారు. వారికి సహకారంగా మన విజయవాడ దుర్గాభవాని గారు వైరణి మీద, పారుపల్లి ఫల్గుని గారు మృదంగ సహకారం అందిస్తున్నారు, అలాగే హరిబాబు గారు ఘటన సహకారం కూడా అందిస్తున్నారు. చాలా ముఖ్యంగా ఈసారి ఉత్సవాల్లో చాలా జనాలు చాలా చాలా తృప్తిగా, చాలా వైభవంగా, హాల్ అంతా చాలా కళకళలాడుతూ ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా మంచి ఆడియన్స్ ఉంటే అది కళాకారులకి ఒక ప్రోత్సాహం, సభకి ఒక ఉత్సాహం. అలా ఈసారి ఎందుకునో అంటే బహుశా 2 ఏళ్ళ కోవిడ్ గ్యాప్ అవ్వచ్చు. చాలామంది చక్కగా ప్రతిరోజు కూడా 6:30 ఆడియన్స్ చక్కగా వాళ్ళ సీట్లలో ఉండి చాలా చక్కగా సభ నడుస్తుంది. ఇవాళ 5వ రోజు, మరొక 2 రోజులతో ఈ ఉత్సవాలు ముగియబోతున్నాయి. రేపటి రోజున విద్వాన్ అభిషేక్ రఘురాం వారి గాత్ర కచేరీ ఉంటుంది. వారికి మృదంగం శ్రీ పత్రి సతీష్ కుమార్ గారు అందజేస్తారు. అలాగే చిట్ట చివరి రోజున వయలిన్ కన్సర్ట్ కూడా ఉంటుంది. అందరికీ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంకల్ప సిద్ధి సంస్థ 5 రకాల స్కీమ్స్తో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిందని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ఈ కేసులో 5 బ్యాంకులోని సంస్థ అకౌంట్లు సీజ్ చేసి సంకల్ప సిద్ధి సంస్థ ఎండీతో పాటు మరో 3 అరెస్టు చేశామని చెప్పారు. ఆర్బీఐ రూల్స్కు వ్యతిరేకంగా డిపాజిట్లు వసూలు చేశారని పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ, సంకల్ప సిద్ధి సంస్థ ఎండీ వేణుగోపాల్ గతంలో ఇలాంటి సంస్థలో పనిచేసి ప్రస్తుతం సంకల్ప సిద్ధి పెట్టారని, 150 నుంచి 170 కోట్లను సంకల్ప సిద్ధి సంస్థకు ప్రజలు చెల్లించారని గుర్తించామని తెలిపారు. గతంలో కొందరు బాధితులు సిఐడికి ఫిర్యాదు ఇచ్చారని, సిఐడి విచారణ ఏ స్థాయిలో ఉందో తమకు సమాచారం లేదన్నారు. దీనిపై మరింత సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో రాజకీయ నేతల ప్రమేయం తమ 2 రాలేదన్నారు. 2 కార్లు, 728 గ్రాముల బంగారు ఆభరణాలు, 51 లక్షల నగదు, 10 సెల్ఫోన్లు సీజ్ చేసి వారిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. సంకల్ప సిద్ధిపై 5 డిపాజిటర్లు ఫిర్యాదు చేయడంతో కేసును త్వరితగతిన విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. పేరుతో ఈయన గుత్తా వెంకట వేణుగోపాల కృష్ణ అని చెప్పి ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఆయన నిర్వహించారు. ఈ స్కీమ్ ద్వారా అమాయక ప్రజలకు 1కి 2 రెట్లు కానీ 3 రెట్లు కానీ అంతకు మించి డబ్బు ఇస్తారని చెప్పి అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ డిపాజిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. దీని మీద మనకి కంప్లైంట్ వచ్చింది, ఇట్లా మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మాకు పేమెంట్స్ ఇవ్వట్లేదు, మాకు హై ఇంట్రెస్ట్ రేట్స్ ఆశ చూపారు, మాకు పేమెంట్స్ ఇవ్వట్లేదు, అడిగితే బెదిరిస్తున్నారు అని చెప్పి మనకి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత మనం వెంటనే ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విజయవాడ సైబర్ క్రైమ్ లో దీంట్లో ఐపీసీ సెక్షన్స్ 420, 120B, అదేవిధంగా ఈ ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ సెక్షన్ 4 అండ్ 5, అదేవిధంగా ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 4 అండ్ 5, సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక దర్యాప్తులో ఇది ఒక మనీ సర్క్యులేషన్ పిరమిడ్ స్కీమ్ కింద మనం దీన్ని నిర్ధారించాం. మీ అందరికి తెలుసు ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ లేదా పిరమిడ్ స్కీమ్స్ ఎక్కడైతే ఒక వ్యక్తి ఇద్దరిని ఎన్రోల్ చేసుకుని ఆ ఇద్దరు ఇంకొక 4ని
ఆ నలుగురు ఇంకొక 8 మందిని, ఆ 8 మంది ఇంకో 16 మందిని ఎన్రోల్ చేసుకునే పిరమిడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాన్ చేస్తూ చట్టపరంగా చాలా మనకి చట్టాలు ఉన్నాయి. ఈ ప్రైస్ చిప్స్ అండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ ఒకటి ఉంది. అంతేవిధంగా ఈ ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మనకి చెప్తున్నాయి. ఇలాంటివి ఇలాంటి సంస్థలు ఎక్కడ స్థాపించినా వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్తున్నాయి. అంతేకాకుండా మీ అందరూ తెలుసు, అంటే మన దేశంలో గానీ రాష్ట్రంలో గానీ ఇలాంటి స్కీమ్స్ కొన్ని పదుల సంఖ్యలో వచ్చాయి గత 10 to 20 ఇయర్స్ లో. అన్ని కూడా వాటి మీద పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ 1989 కింద కూడా ఎవరైతే డిపాజిట్స్ తీసుకొని మనీ ఇవ్వలేని పరిస్థితులు ఉంటారో వాళ్ళ మీద కూడా మనం సెక్షన్ 6 and 5 కింద కేసు రిజిస్టర్ చేయొచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.